అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. నేను మీ కీర్తి సంపత్. అందరికీ ముందుగా అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచంలో ఉన్న అన్ని బంధాలలో స్నేహబంధం చాలా గొప్పది, విలువైంది. అందుకే అంటూ ఉంటారండి, ఒక్క మంచి స్నేహితుడు ఉంటే 100 మందితో సమానమని. స్నేహాన్ని వర్ణించడానికి అసలు మాటలు సరిపోవండి. స్నేహం మాటల్లో చెప్పలేనటువంటి ఒక గొప్ప అనుభూతి. అందుకే చెప్తూ ఉంటారు మనకి కవులు కూడా, ఒక్క స్నేహితుడు ఉన్నా కొండంత అండా అని చెప్పి. అమ్మా నాన్నల్ని కానీ సోదరులను కానీ దేవుడు సృష్టిస్తే స్నేహితులు మాత్రము మనమే ఎంపిక చేసుకునే అవకాశాన్ని మనకిచ్చారండి. అమ్మ అనే పదం తర్వాత అంత ఆత్మీయతను ధ్వనింపచేసేటువంటి పదము స్నేహమనే చెప్పుకోవచ్చు. స్నేహాన్ని దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వరము. అలాంటి ఈ స్నేహితుల దినోత్సవాన్ని అసలు ఎందుకు జరుపుకుంటారో, దాని వెనకాల ఉన్నటువంటి చరిత్ర ఏంటో ఒక్కసారి తెలుసుకుందామా? అసలు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం ఎలా వచ్చింది అంటే, జాతి, రంగు, లింగం, ప్రాంతం, మతం అనే అంశాలతో సంబంధం లేకుండా వివిధ దేశాల ప్రజల మధ్య బలమైన స్నేహం ఏర్పడాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో 2011లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించి అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా ప్రకటించారండి. శాంతితో కూడిన మెరుగైన సమాజ నిర్మాణం కోసమే అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా యునెస్కో ప్రతిపాదించింది. అసలు ఈ అంతర్జాతీయ స్నేహ దినోత్సవం అనేది 1935లో అమెరికాలో ప్రారంభమైందండి. అమెరికా ప్రభుత్వం చేత మొదటి ఆగస్టు ఆదివారం నాడు ఒక వ్యక్తి చంపబడతాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి అతని స్నేహితుడు తట్టుకోలేక తను కూడా ఆత్మహత్యకి పాల్పడతాడండి. అది విన్నటువంటి అమెరికా ప్రభుత్వము చలించిపోయి వాళ్ళిద్దరి స్నేహానికి గుర్తుగా ఆగస్టులో వచ్చేటువంటి మొదటి ఆదివారం నాడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా జరుపుకోవాలి అని చెప్పి ప్రకటించింది. దీంతో అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం అనేది జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందండి. స్నేహం యొక్క స్మూర్తిని సజీవంగా ఉంచడానికి, స్నేహం యొక్క మధుర క్షణాలని చిరస్మరణీయంగా మార్చడానికి అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. 2022న మనకి ఆగస్టు 7వ తారీఖు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం అనేది జరుపుకుంటారండి. అసలు ఈ స్నేహం యొక్క విలువ, గొప్పతనం అనేది ఇప్పటిది కాదండి. మన పురాణాలలో చూసుకుంటే కూడా చాలా మందే ఉన్నారని చెప్పుకోవచ్చు. అందులో చూసుకుంటే మనకి కృష్ణుడు, కుచేలుడు, అలాగే మనకి కృష్ణుడు, అర్జునుడు, శ్రీరాముడు, ఆంజనేయ స్వామి, అలాగే కర్ణుడు, దుర్యోధనుడు కనిపిస్తారండి. మన లైఫ్లో స్నేహితులకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అన్నది ఒక్క మాటలో అస్సలు చెప్పలేమండి. మనకి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో బ్యాడ్ టైంలో సపోర్ట్ అనేది ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా మనము కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అయిపోతూ ఉంటాము. అలాంటి టైంలో బూస్టప్ అనేది చేస్తారు. వారి కష్ట సుఖాల్లో అండగా ఉంటూ నిస్వార్థంగా సాయం అందించేవారే నిజమైన స్నేహితులు. ఈ ప్రపంచంలో ఎవరైనా కానీ నాకు చుట్టాలు లేరు, బంధువులు లేరు అనేవారు ఉంటారేమో, కానీ నాకు స్నేహితులు లేరు అనేవారు మాత్రం అస్సలు ఉండరనేది అక్షర సత్యం అండి. ఈ సృష్టిలో నిజమైన స్నేహం కంటే విలువైన బహుమానం మరొకటి లేనే లేదు. కల్మషం లేనిది, కమ్మలేనిది స్నేహం ఒకటే అని చాలా గర్వంగా చెప్పుకోవచ్చండి. సో ఇది ఫ్రెండ్స్ అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం అనేది ఎందుకు జరుపుకుంటాము, అసలు ఎందుకు, ఎలా వచ్చింది, అలాగే స్నేహితుల యొక్క ఉన్నటువంటి గొప్పతనాన్ని నాకు తెలిసినంత వరకు, నాకున్న పరిజ్ఞానం మేరకు మీకు తెలియజేశాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో డిఫరెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. మీకు కీర్తి.